హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఐబీపీఎస్ నుండి మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ మరియు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు మీకు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఈ వీడియో చివరి వరకు చూసి జస్ట్ లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత సపోర్టివ్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐబీపీఎస్ నుండి చాలా అంటే చాలా ఉద్యోగాలు అనేవి పడడం జరిగింది. సుమారు మీరు ఊహించనన్ని ఉద్యోగాలు అయితే పడ్డాయి. సో వాటి వివరాలు మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మనకి ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో, మేల్స్ అండ్ ఫీమేల్స్, సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరైనా ఈ పోస్టులకి అప్లై అయినా చేసుకోవచ్చు. బట్ డిగ్రీ అనేది ఏదైనా ఒక విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ బ్యాంకులో ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి మనకి ముందుగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, విజయ్, ఇలా అన్ని రకాల బ్యాంకులలో మనకి ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ముందుగానే ఇవ్వడం జరిగింది. సో మనం ఆన్లైన్లో అప్లై అనేది 14/8/2018 నుండి 4/9/2018 వరకు కూడా మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్, ఇనిమేషన్ ఛార్జెస్ ఆన్లైన్. సో మన ఈ యొక్క పేమెంట్ కూడా ఎప్పుడు చేసుకోవచ్చు అంటే సేమ్ డేట్ 14/8/2018 నుండి 14/9/2018 వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకొని అట్నే విధంగా ఫీజ్ పేమెంట్ కూడా చేసుకోవడానికి ఈ డేట్ మధ్యలో మనకి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఆ టికెట్స్ డౌన్లోడ్ మాత్రం సెప్టెంబర్లో చేసుకోవచ్చు. సో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క మనకి ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే 1/10/2018 నుండి 7/10/2018 వరకు మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ డౌన్లోడ్ కాల్ ఆఫ్ అంటే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అక్టోబర్లో ఉంటాయని ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ మనకి ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ మనకి మెయిన్ అంటే ఈ యొక్క మెయిన్ ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్స్ చూసుకున్నట్టయితే మనకి 13/10/14/10/20/10/21/10. సో ఈ డేట్లలో మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకుంటే అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. సో డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే మనకి నవంబర్లో ఈ యొక్క డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్ టికెట్స్. మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. 18/11/2018 మనకి ఎగ్జామ్ ఉంటుంది. దానికి రిజల్ట్స్ డిసెంబర్లో ఇస్తాము. అదేవిధంగా ఇంటర్వ్యూకి మనకి కాల్ లెటర్ మాత్రం జనవరిలో డౌన్లోడ్ చేసుకోవాలి. సో కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే మనకి జనవరి లేదా ఫిబ్రవరిలో మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఫైనల్గా జాబ్ అలాట్మెంట్ అనేది ఏప్రిల్లో చేస్తామని చెప్పి మనకి ముందుగానే చాలా క్లియర్గా మనకి ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏజ్ విషయానికి వస్తే 20 నుంచి 30 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఈ ఏజ్ కన్సిడర్ అనేది 1/8/2018 వరకే పరిగణలోకి తీసుకుంటున్నట్టు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళకి ఒక 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఏదైనా ఒక డిగ్రీ కలిగి ఉండాలి. ఆ డిగ్రీ కూడా మనకి 4/9/2018 లోపు అంటే క్వాలిఫై అంటే పాస్ అయి ఉండాలి ఏదైనా ఒక యూనివర్సిటీ నుండి అని చెప్పి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు అప్లై అయినా చేసుకోండి, ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మళ్ళీ ఉద్యోగాలు అయితే పడవు. సో ఆ ఉద్యోగాలు ఏ బ్యాంకులో ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ చూసుకుంటే మనకి ప్రిలిమ్స్ చూసుకుంటే మనకి టోటల్గా 100 మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఇంగ్లీషు మరియు హిందీ యొక్క విభాగంలో ఉంటుంది. సో ఇక్కడ మనకి టోటల్గా చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా క్వాంటిటీ యాప్టర్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ ఉంటుంది. టోటల్గా మనకి డ్యూరేషన్ 60 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనకి ముందుగానే మెన్షన్ చేయడం జరిగింది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుండి మనకి 45 క్వశ్చన్స్, 60 మార్క్స్ అండ్ ఈ విధంగా మనకి ప్యాటర్న్ అయితే డిజైన్ చేయడం జరిగింది. టోటల్గా 3 అవర్స్లో 155 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంగ్లీష్లో మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది, 30 మినిట్స్ సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామ్ ఈ యొక్క డీటెయిల్స్ అయితే పూర్తిగా మనకి తర్వాత ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెడతామని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్లో అనేది అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లై అనేది ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి
₹100 అనేది ఆన్లైన్లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో మిగతా క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఒక ₹600 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకి ముందుగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏ బ్యాంకులో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మనకి ముందుగానే మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం మనకి సుమారు 4,252 ఉద్యోగాలు అనేవి ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి దేంట్లో ఎక్కువగా ఉన్నాయని చూసుకున్నట్టయితే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి కెనరా బ్యాంకులో సుమారు 606 ఉద్యోగాలు అనేవి అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. ఎస్సీకి 180 ఇలా మొత్తం 1200 ఉద్యోగాలు అనేవి అత్యధికంగా కెనరా బ్యాంక్లో ఉన్నాయి. తర్వాత చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా మొత్తం 4,252 ఉద్యోగాలు అయితే కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఐబీపీఎస్ నుండి వచ్చిన నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంత భారీ మొత్తంలో పీఓలు అనేవి మళ్ళీ పడవ ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టులకి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.